గురు వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రతి ఇంటికి కూడా డౌన్ స్లాబు లేదా షో కోసం తీసుకునేటువంటి డిజైన్స్, స్లాబ్ ఎలివేషన్లో కానీ దేంట్లోనైనా సరే సూరు బల్లలు, మచ్చు బల్లలు ఇటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మన వీక్షకులు కొంతమంది పంపించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇలా ఉండొచ్చా ఉండకూడదా అని కొంతమంది మనకి వాట్సాప్ చేసి డౌట్ని అడగడం జరిగింది. వాళ్ళ అటువంటి వాళ్ళందరి కోసం అన్ని ఫొటోస్ను కూడా నేను ఈరోజు మీకు చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లన్నీ చూడండి. ఇమేజెస్లో అన్నింటిలో కూడా డౌన్ స్లాబ్ అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్క ఇమేజ్లో డౌన్ స్లాబ్ కానివ్వండి, ఈ ఇమేజ్లోకి వచ్చేసేసరికి మనకి ఈశాన్యంలో ఏదైతే ఉందో స్లాబ్ అదంతా కూడా డౌన్ స్లాబ్ వచ్చేసి ఒక డిజైన్ లాగా తీసుకున్నారు. పైన ఆగ్నేయం పింప్ అయిపోయింది పైన ఇంటికి, ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది వచ్చేసి నాకు సరిగ్గా గుర్తులేదు కానీ బహుశా పడమర ఫేసింగ్ కానీ ఉత్తరం ఫేసింగ్ కానీ అయి ఉండొచ్చు ఇల్లు. దానికి వాళ్ళు షోగా ఉంటుందని చెప్పేసి, తర్వాత వానజల్లు పడకుండా ఉంటుందని చెప్పేసి బాగా ఎక్కువగా ఇలా తీసుకోవడం జరిగింది. ఇటువంటివి అన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇది కూడా అలాగనే సూర్ కింద మళ్ళీ డౌన్ స్లాబ్ ఒకటి మనకి తీసుకోవడం జరిగింది. ఎలివేషన్ డిజైన్ షోగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అలాగనే ఉంది. అయితే ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రాపర్టీస్ సేల్స్కి వచ్చినటువంటి పరిస్థితులు అన్నమాట. ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులతో ఎక్కువగా సేల్స్కి వచ్చినటువంటి ఇమేజెస్. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు గమనించినట్లయితే ఇండిపెండెంట్ హౌసెస్ మ్యాక్సిమం ఇటువంటి డౌన్ స్లాబ్ వచ్చినటువంటి హౌసెస్ మ్యాక్సిమం మనకి సేల్కి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా దాంట్లో ఉంటుంటాయి. ఉత్తరంలో డౌన్ స్లాబ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది పడమరలో డౌన్ స్లాబ్ వచ్చింది, తర్వాత స్లాబ్ వచ్చేసి ప్రొజెక్షన్ ఉంది, నైరుతి కట్ అయిపోయినటువంటి హౌస్ అనుకుందాం సపోజ్. దీనివల్ల ఏంటంటే అనేక రకమైనటువంటి ఇబ్బందులు. ఇక్కడ నైరుతి సరిగ్గా లేనందువల్ల, తర్వాత ఇక్కడ బాత్రూమ్ కూడా ఉన్నట్లుంది. వీటన్నిటి కారణాల రీత్యా ఏంటంటే యజమాని సరిగ్గా ప్రశాంతంగా ఉండలేనటువంటి పరిస్థితులు ఇట్లాంటివి ఉండడం వల్ల. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈశాన్యంలో వచ్చినటువంటి ఎలివేషన్ డోము. కిందంతా బాగానే ఉంది, పైకి వచ్చేసరికి ఎలివేషన్ని కట్ చేసి బ్యాక్ సైడ్కి గోడ దాన్ని ప్రహరీ లాగా చేసేసారు. ఎలివేషన్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది మీకు ఇమేజ్లో గమనిస్తే. కాబట్టి ఏమవుతుందంటే పైన స్లాబ్లో ఈశాన్యం అనేది కట్ అయిపోయింది. తద్వారా ఏంటంటే పిల్లల విషయంలో, అభివృద్ధి విషయంలో బాగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అలాగే యజమాని యొక్క అభివృద్ధి విషయంలో కూడా ఇబ్బందులు అనేవి ఉంటుంటాయి. ఇక్కడ స్టేజ్ని బట్టి ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంటుంది, పిల్లలు చిన్నపిల్లలుగా ఉంటే పెద్దవాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈశాన్యము, నైరుతి వచ్చేసి రెండు కూడా ఇంటి యజమానికి, ఇంటి యొక్క తర్వాత తరం యజమాని ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ దోషాలు వర్తిస్తూనే ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి బహుశా ఉత్తరం ఫేసింగ్ అనుకుంటే, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఇది కూడా మనకి ఇక్కడ చూస్తే డౌన్ స్లాబ్, తర్వాత ఈ మెట్లు అన్నీ కూడా ఇలా వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా దాదాపుగా సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మనకి కొంతమంది అవి ఏవైతే సైట్లు ఉంటాయి కదా, వాటిలో కొంతమంది డౌన్లోడ్ చేసినవి, కొంతమంది లైవ్గా వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకున్నవి వాళ్ళు మనకి పంపించి డౌట్ని రైజ్ చేయడం జరిగింది. ఏంటి గురువు గారు ఇటువంటి హౌసెస్ తీసుకోవచ్చా లేదా అని మనల్ని అడగడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఒక గృహము, పాత గృహం అనేది మనకి సేల్కి వచ్చిందంటే ఖచ్చితంగా దాంట్లో దోషం లేకుండా అయితే అమ్మకానికి రాదు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు, పాత గృహం ఎప్పుడైనా సరే ఒకటి ఆయుష్ అయిపోయినటువంటి గృహం అయినా సరే లేదా సరైనటువంటి వాస్తు లేనటువంటి గృహం అయినా సరే మనకి ఇలాగా సేల్స్కి రావడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి చెక్ చేయించుకోండి, ఇల్లు తీసుకోవాలనుకుంటున్నప్పుడు చెక్ చేయించుకుంటుంది. తద్వారా ఏంటంటే మంచి రిజల్ట్స్ పొందుతారు. ఇప్పుడు దాన్ని తీసుకొని అందులోకి వెళ్ళి కొన్ని సందర్భాల్లో కరెక్షన్ చేయించుకోలేని వీలు కానటువంటి పరిస్థితులు ఇట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే మనీ వేస్ట్ అయిపోతుంది, మానసిక ప్రశాంతత ఉండదు, వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది అన్నమాట, పరిస్థితులు అంతా కూడా అంత అనుకూలంగా ఉండవు. కాబట్టి ఇటువంటివన్నీ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి. ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం
ఇలాగా మనకి మెట్లు వచ్చేసి ఈ విధంగా కట్ అయిపోయినవి, ఈ విధంగా నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ మెట్లు ఇలా కట్ అయిపోయినటువంటివి. తర్వాత డోమ్స్ మనకి ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ ఎక్కడైనా సరే డౌన్ స్లాబ్ డౌన్ మనకి డౌన్ స్లాబ్లు రావడము, లేదా షో కోసం డమ్మీలు ఇట్లాగా షోలాగా చేయడము, ఇట్లాంటివి అన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి సేల్స్కు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చూపించుకు తీసుకోండి, తద్వారా ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా ఉంటే అంతటితో కట్ అయిపోతుంది, తీసుకోవాలా లేదా అనే విషయానికి వస్తే అంతటితో కట్ అయిపోతుంది. అంతేగాని తీసుకున్న తర్వాత ఇబ్బందులు పడాలంటే చాలా కష్టం, డబ్బులు పెట్టి ప్రశాంతత లేకుండా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి గురు వాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు వాస్తు ప్రకారం ఎంతవరకు కరెక్షన్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ చూపించుకోండి, చూపించుకొని తద్వారా ప్రొసీడ్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.